ఆంజయ్ హలో 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 వినపడుతుందా? ఎంఆర్ఓ ఆఫీసులోనే తహసీల్దార్ దారుణ హత్యకు గురవడంతో రెవెన్యూ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా కార్యాలయం దగ్గర చేరుకోవడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం, వారందరూ ఆందోళన చేస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్ మెడ్ మండల కార్యాలయం సంబంధించిన ఎంఆర్ఓ విజయను ఇవాళ మధ్యాహ్నము ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి, పెట్రోల్ పోసి ఆఫీస్ కార్యాలయంలోనే పూర్తిగా తగలబెట్టారు. ఆమె విజయ అక్కడికక్కడికే చనిపోయింది. అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తి కూడా ఒక రైతు, ఆయన పేరు సురేష్గా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు. పూర్తిగా విజయ కూర్చున్న కుర్చీల్లోనే తగలబడి పెట్రోల్ మంటల్లోనే తన ప్రాణం కోల్పోయిందని అంటున్నారు. అయితే పోలీసులు అదేవిధంగా ఎంఆర్ఓలు కూడా వచ్చి ఆమె మృతదేహాన్ని ఇప్పుడే అంబులెన్స్కి ఎక్కించారు. అయితే ఎంఆర్ఓల మీద జరుగుతున్న దాడులను ఇకనైనా ఆపాలి, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్ళి కదిలేది లేదంటూ ఎంఆర్ఓలు ఇక్కడి కార్యాలయం దగ్గరకు వచ్చి అంబులెన్స్కు అడ్డుపడి ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే సురేష్ ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తన వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకం సంబంధించి తన పేరు లేదంటూ గత కొద్ది రోజులుగా తిరుగుతున్నారు. ఆయనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా తను కూడా ఆ మంటల్లో కూడా సగానికి పైగా కాలిపోయారు. ఆయన పోలీస్ స్టేషన్లకు వెళ్ళి సరెండర్ అయినట్లు మనకు తెలుస్తుంది. ఆయన కూడా దాదాపు 50% పైగానే కాలిపోయారు. ఆయనను స్థానిక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించినట్టు ఇక్కడ మనకు సమాచారం అందుతుంది. చూడవచ్చు, మొత్తం అబ్దుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పూర్తి ఉద్రిక్తత ఉంది. చాలా వరకు ఈ రహదారి పూర్తిగా దాదాపు అటు 5 కిలోమీటర్లు, ఇటు 5 కిలోమీటర్లు పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయింది. ఇటు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా మామూలుగా ఎంఆర్ఓ కార్యాలయంలో జరిగే యాక్టివిటీస్ తోనే కొంతమేరకు రద్దీ ఉంటుంది. ఇవాళ ఎంఆర్ఓను సజీవ దహనం చేయడం వల్ల చాలామంది ఇక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి, చూడడానికి, అసలు ఏంటిది ఒక మహిళా ఎంఆర్ఓ మీద ఇలా జరగడానికి కారణాలు ఏంటిది అనేది తెలుసుకోవడానికి చాలామంది అయితే వస్తున్నారు. పోలీసులు కూడా చాలా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే వాళ్ళు భద్రతా ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సురేష్ కూడా పెట్రోల్ పోసి తగలబెట్టడంతో పాటు తనకు కూడా చాలా వరకు గాయాలైనాయని చెప్తున్నారు. ఇక్కడ చూడవచ్చు, పోలీసులు మొత్తం వాళ్ళను, ఎంఆర్ఓలు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళని అక్కడి చెల్లి పక్క తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు మాత్రం తమకు న్యాయం జరగాలి, విజయ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తి సురేష్గా భావిస్తున్నారో ఆ సురేష్ను ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చాలా వరకు న్యాయం జరగదాక వాళ్ళు చాలా వరకు అయితే ఇక్కడ అయితే తొక్కిసలాటలో ఉంది. ఒక్క నిమిషం సార్
సార్ సార్ కమిషనర్ గారు కమిషనర్ గారు మేడం.